అంటే సత్యం తీసుకెళ్లిపోవడానికి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఉండడని అబద్ధం చెప్పాలా? వెళ్ళి సెర్చ్ చెయ్యి. బాబు బాబు, ఏం వెతుకుతున్నారు బాబు? బాబు, సత్య గురించేనా? సత్య ఏళ్ళేడు బాబు, అసలు సత్య ఏడికి రాడు. పల్లెటూరు తెలివితేటలు ఇక్కడ చూపించుకో. ఆల్రెడీ సత్యను మా పై ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. సత్యకు సంబంధించిన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని మేము సెర్చింగ్కి వచ్చాం. సత్య ఏడు చేశాడని అరెస్ట్ చేశారు బాబు. సత్య ఏమి బెత్తం పట్టుకుని తిరిగే స్కూల్ మాస్టర్ కాదు, గన్ను పట్టుకుని తిరిగే అన్న. అలాంటి వాడిని అరెస్ట్ చేయక ఫ్రీ వాళ్ళ వదిలేయమంటావా? సత్యం మీ దృష్టిలో సెట్టోడిలా కనిపించవచ్చు, కానీ మాకు దేవుడు బాబు. ఎక్కువ మాట్లాడావనుకో నిన్ను కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది బాబు. అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఇటువైపు వెతుకుదాం రా. బాబు 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 బాబు, నేను చెప్పేది వినండి బాబు. సత్య ఏడున్నాడు చెప్పండి బాబు. బాబు ఏంటి ఎదుగుతున్నారు బాబు? ఆడేవీ లేవు బాబు. మా అనుమానం నిజమైంది, ఇంకా సత్య బయటికి రాలేడు. సత్యాన్ని ఏడుంచినారు బాబు. సత్య లాంటి వాళ్ళని అరెస్ట్ చేశాక డిపార్ట్మెంట్ సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. కొన్నిసార్లు మాకు కూడా సీక్రెట్స్ తెలియవు, తెలిసినా చెప్పకూడదు. బాబు బాబు బాబు, మా సత్య మంచోడు బాబు. సత్యను వదిలేయండి బాబు. బాబు బాబు బాబు, నేను చెప్పేదనండి. మేం కష్టాల్లో ఉంటే సత్య ఆదుకునేవాడు, ఇప్పుడు సత్య ఆపదలో ఉన్నాడు. నేను ఏడ్ చేయాలి. అయ్యో భగవంతుడ. రాత్రి అందరూ అన్న మాటలకి మళ్ళీ చాలా ఫీల్ అయి ఉంటుంది. తనకి బలమైన నమ్మకం ఇవ్వకపోతే పిచ్చి డెసిషన్ తీసుకుంటుంది. మళ్ళీ 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 లగేజ్ కానీ బుక్స్ కానీ కనిపించడం లేదు. అంటే మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ 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 తెల్లవారిందో లేదో అప్పుడే మళ్ళీ జపం మొదలు పెట్టావా? మళ్ళీ ఇంట్లో కనిపించట్లేదు అరవింద్. తన రూమ్లో బట్టలు కానీ బుక్స్ కానీ లేవు. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుందా? అవును. పరిష్కారం మళ్ళీ చేతిలోనే ఉందని మాలిని అంది, అందుకే మళ్ళీ పరిష్కారం చూపించింది. పాపం మనమన్న మాటలకు చాలా ఫీల్ అయినట్టుంది. మనమంతా చుట్టూ చేరి గ్రద్దల్లో పొడుచుకు తిన్నట్టు బాధపడినట్టుంది, అందుకే వెళ్ళిపోయింది. పాపం అని నువ్వేం జాలి చూపించాల్సిన అవసరం లేదు మాలిని. మళ్ళీ తనకు తానుగా వెళ్ళకపోయింటే మేమే పంపించేసుండేవాళ్ళం. మన చేత గెంటి వేయబడ్డానికి ముందే తను మేల్కొంది, మంచి పనే చేసింది. వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటుంది, ఇక మళ్ళీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.
మళ్ళీ ఇలా చేస్తుందని అనుకోలేదు. నీకు సంతోషమే కదా మాలిని. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషించడంలో అర్థం లేదు. ఆగరవింద్, ఎక్కడికి వెళ్తున్నా? మళ్ళీని తీసుకురావడానికి. మళ్ళీ గురించి వెంపర్లాడడం మానే అరవింద్, ఎందుకంటే మళ్ళీ తండ్రి ఎవరో తెలియని ఒక దిక్కుమాలిన సంతానం. తండ్రి ఎవరో తెలియని ఆ పిల్లకి ఆశ్రయం ఇవ్వ.